హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ టెక్నీషియన్స్కి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు అనేక రకాల పుస్తకాలను చూడడం జరుగుతూ ఉంటుంది మరి ఈ ప్రిపరేషన్లో భాగంగా మన గత వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏమేమి చదవాలి ఏంది వాట్ ఈజ్ వాట్ దాని యొక్క వెయిటేజ్ ఏందనేది మీతో డిస్కస్ చేయడం జరిగింది మరి ఈ వీడియోలో మీ ముందుకు మరొక సబ్జెక్ట్తో రావడం జరిగింది మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ప్యాటర్న్ అనేది మీకు తెలిసిద్ది సో ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అనేది మిగతా సబ్జెక్టులతో పోల్చేటప్పుడు ఇది సాధారణంగా జీకే ఏదైతుందో జీకేతో సమ్మిళితంగా ఇంటిగ్రేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదంటే ఇండియన్ జోగ్రఫీ మరి ఈ ఇండియన్ జోగ్రఫీలో మనకి అత్యధికంగా రైల్వే పరీక్షలు ఏవైతే ఉన్నాయో రైల్వే పరీక్షలో గతంలో అత్యధికంగా ఏ టాపిక్స్ నుంచి అడగడం జరిగింది అనేది మనం ఒకసారి అనాలిసిస్ తీసుకుందాం ఓకేనా మరి ఇండియన్ జాగ్రఫీని మీరు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా చదువుకున్నట్టయితే ఇండియన్ జాగ్రఫీతో అడ్వాంటేజ్ ఏంటంటే జో ఇక్కడ జీకే జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో స్టాటిక్ జీకే అండ్ కరెంట్ జీకే ఈ రెండు కూడా కాస్త మనకి ఇంటర్ లింక్తో ఉన్నటువంటి సబ్జెక్టు ఇండియన్ జోగ్రఫీ మరి ఇలాంటి ఇండియన్ జోగ్రఫీలో ఎప్పటిదాకా రైల్వేలో అడిగినటువంటి ప్రశ్నలు అత్యధికంగా అడిగినటువంటి ప్రశ్నలు అత్యల్పంగా అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటిని మనం టాపిక్ వైజ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ అదేవిధంగా ఈ ఛానల్ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇది మందికి ఉపయోగపడుతూ ఉందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా రైట్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం మొదటిగా ఇండియన్ జాగ్రఫీలో మనకి ఎక్కువగా వస్తున్నటువంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే మొదటిగా ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ దట్ ఈస్ నథింగ్ బట్ నదీ వ్యవస్థ భారతదేశ నదీ వ్యవస్థ ఈ నదులు మీకు తెలుసు హిమాలయ నదులు ఉంటాయి ద్వీపకల్ప నదులు ఉంటాయి పరస్థానీయ నదులు అనేవి సాధారణంగా నదులు ఉంటాయి సో ఈ నది వ్యవస్థలో అత్యధికంగా క్వశ్చన్స్ వచ్చేసరికి నూట పదమూడు ప్రశ్నలు ఈ రైల్వేలో అడిగినటువంటి పరీక్షలు ఏవైతే జరిగినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో రైల్వేలో దాదాపుగా నూట పదమూడు ప్రశ్నలు వచ్చినాయి ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర నుంచి మరి ఈ టాపిక్ని మీరు చదివేటప్పుడు నదీ వ్యవస్థలో ప్రధానంగా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏదంటే హిమాలయ నదీ వ్యవస్థ ఓకేనమ్మా హిమాలయ నదీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ హిమాలయ నదీ వ్యవస్థ నుండి మీరు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నాట్ ఓన్లీ రైల్వే ఎలాంటి పరీక్షలకు తీసుకున్నా ఇది అత్యధిక వెయిటేజ్ ఉన్నటువంటి అంశం ఏంటంటే హిమాలయ నదీ వ్యవస్థ అని చెప్పేసి మనం అంటాం మరి ఈ నదీ వ్యవస్థలో మీకు తెలుసు ఉన్నటువంటి నదులు ఏవంటే గంగా నది అదేవిధంగా సింధు నది అదేవిధంగా బ్రహ్మపుత్ర నది ఏదమ్మా బ్రహ్మపుత్ర నది హిమాలయ నదుల్లో అత్యంత పొడవు కలిగినటువంటి నది ఏందయ్యా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బ్రహ్మపుత్ర అని చెప్పేసి అంటాం ఇది చైనా దగ్గర ప్రాంతాల్లో జన్మిస్తూ ఉంటుంది అండ్ ఈ నది వచ్చేసరికి మనకి సాధారణంగా రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పరిధి కలదు మరి ఇది నది వచ్చేసరికి సాధారణంగా ఇది భారత్ అదేవిధంగా చైనా అదేవిధంగా బంగ్లాదేశ్ మీదుగా ఈ నది ప్రవహించి మనకి తూర్పున ఉన్నటువంటి బంగాళాఖాతంలో గంగా నదితో కలిసి మేఘనగా మారి డాకున్ షాబాజ్పూర్ అని పిలుస్తున్నటువంటి కొన్ని దీవులను దాటుకుంటూ బంగాళాఖాతంలోనికి తమ యొక్క ప్రవాహాన్ని కలుపుకుంటూ ఉంటుంది ఉదాహరణగా చెప్తున్నాను అలాంటి నది మరి ఇలాంటి బ్రహ్మపుత్ర నదిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు చైనాలో అయితే యార్లింగ్ జాంగ్ బో అనే పేరుతో మరి టిబెట్లో అయితే సాంగ్బో అంటారు అండ్ ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి దిహంగ్ దిబంగ్ సియాంగ్ అంటారు అస్సాంలో మనకి అస్సాం ఒకనా అస్సాంలోకి వచ్చేసరికి సైడాంగ్ అంటారు లేదా రెడ్ రివర్ అంటారు అస్సాం దుఃఖదైన బ్రహ్మపుత్ర నది అదేవిధంగా బంగ్లాదేశ్కి పోతే కనుక ఈ ఇక్కడ ఉన్నటు బ్రహ్మపుత్ర నదికి జమున అని పిలుస్తారు బంగ్లాదేశ్కు వెళ్ళినటువంటి ఈ బ్రహ్మపుత్ర జమునాగా మారి ఈ జమునాకు అటుగా వస్తున్నటువంటి గంగా నది మనకి పద్మా పేరుతో బంగ్లాదేశ్ ఇద్దరు కలిసి మేఘన అని పిలిస్తే ఒక నదిగా మారి బంగాళాఖాతంలో కలవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ బ్రహ్మపుత్రనే కాదు గంగానది సింధు నదికి సంబంధించిన సమాచారం కూడా మీరు పూర్తి స్థాయిలో చదువుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నూట పదమూడు ప్రశ్నలు అడిగినాడని చెప్పాం కదమ్మా నూట పదమూడు ప్రశ్నలలో అత్యధికంగా ఒక ఎనభై ప్రశ్నల దాకా హిమాలయ నదీ వ్యవస్థను ఆధారం చేసుకుని అడిగినటువంటి ప్రశ్నలే కాబట్టి మీరు చాలా ఫోకస్డ్గా ఇక్కడ మీరు చదువుకుంటే సరిపోతూ ఉంటారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదుల గురించి అవసరం లేదు దేశం జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి నదుల యొక్క సమాచారం చాలా ఇంపార్టెంట్ సో ఈ అంశానికి వచ్చేసరికి అత్యధికంగా నూట పదమూడు ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి అభ్యర్థులు గమనిస్తారు తర్వాత వచ్చేసరికి అగ్రికల్చర్ అని చెప్పేసి ఒక పాఠం దీని నుంచి వచ్చినటువంటి ప్రశ్నల సంఖ్య యాభై తొమ్మిది మరి అగ్రికల్చర్ అంటే ఏందయ్యా అంటే పంటల యొక్క అధ్యయనము పంటలు మరియు పంటలకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి చదువుకోవడాన్ని అగ్రికల్చర్ లేదా వ్యవసాయం అంటారు మరి భారతదేశంలో పంట కాలాలు అనే అంశం ఇందులోకి వచ్చిందన్నమాట సో మొదటిగా ఖరీఫ్ అని చెప్పి తర్వాత రబీ అని చెప్పేసి ముందు రబీ అని రాసినాము తర్వాత జైద్ లేదా జియాద్ అంటారు ఇది వేసి కాల్పు పంట సో భారతదేశంలో పండిస్తున్నటువంటి వేరు వేరు రకాల వ్యవసాయ వ్యవసాయ పంటలు మరి భారతదేశంలో ఉన్నటువంటి ఈ పంటల్లో ఉన్నటువంటి యాజమాన్య పద్ధతులు భారతదేశంలో ఉన్నటువంటి పంటలకు సంబంధించినటువంటి అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో వ్యవసాయం అనేది అనేక చోట్ల జూమింగ్ కల్టివేషన్ అంటారు దీన్ని ఆంధ్రదేశంలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే పోడు వ్యవసాయం అంటారు ఇది శ్లాషన్ బర్న్ టెక్నిక్ సారవంతమైనటువంటి అటవీ ప్రాంతం దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేసి అంటే అక్కడ చెట్లు అన్నిటి కాల్చిపడేసి ఆ బూడు కలిపిన తర్వాత వ్యవసాయం చేసి ఆ నేల యొక్క సారవంతం తగ్గిపోయిన తర్వాత ఏమైతూ ఉంటుందంటే మళ్ళీ ప్లేస్ మారిపోతూ ఉంటారు సో షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పేసి అంటారు దీన్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు సంచారం చేస్తూ ఉంటారు మొత్తానికి ఈ వ్యవసాయం అనే పాఠం దగ్గర నుంచి మనకి యాభై తొమ్మిది ప్రశ్నలు గరిష్టంగా రావడం జరిగింది తర్వాత మౌంటైన్స్ పర్వతాలు ఎత్తైన పర్వతాలు అతిత్యున్న పర్వతాలేవి అతి ఎత్తైన పర్వతాలేవి కనుములేవి భారతదేశంలో అత్యంత పొడవుగా ఉన్నటువంటి కనుములేవి ఆటవాలుగా ఉన్న కనుములేవి భారతదేశంలో ఏ కనుముల్లో ఏ కొండలు ఎత్తైనటువంటి కొండలు ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది దీని నుంచి యాభై ఐదు ప్రశ్నలు గరిష్టంగా అడగడం జరిగింది ఎన్ని ప్రశ్నలు అండి యాభై ఐదు ప్రశ్నలు గరిష్టంగా అడగడం జరిగింది తర్వాత వరల్డ్ జోగ్రఫీ అండ్ మ్యాప్ అంటున్నారు సో ఇది కాస్త మిస్లేనియస్గా నేను భావిస్తాను ఎందుకంటే వరల్డ్ జోగ్రఫీ అండ్ మ్యాప్ అనేది యాభై రెండు ప్రశ్నలు అడిగినారు కానీ నేనైతే దీన్ని ఇవి రేర్ అనే నేను చెప్తా అంటే రేర్ ఇవి ఎప్పుడో వస్తాయని చెప్పి నేనైతే అంటా ఉన్నా సో ఈ ఏరియాస్కి వచ్చేసరికి రేర్ కానీ దీని గురించి కూడా ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నలభై ఏడు ప్రశ్నలు వెయిటేజ్ కలిగినటువంటి మరొక అంశం ఏంటంటే మినరల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఇన్ ఇండియా ఖనిజాలు మరియు శక్తి వనరులు భారతదేశంలో ఖనిజాలు ఏ ఖనిజము ఎక్కడ దొరుకుతుంది భారతదేశంలో ఈ ఖనిజ ఉత్పత్తిలో ఫర్ ఎగ్జాంపుల్ నేల బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నదేది మైకా ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండేది ఏది లెడ్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండేదేది బంగారం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండేదేది లేదా వజ్రాల ఉత్పత్తిలో లేదా నేల బొగ్గు ఇలా రకరకాల ఖనిజాలు ఏవైతున్నాయో ఖనిజాలు మరి శక్తి వనరులు అంటే హైడల్ పవర్ విండ్ పవర్ అండ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి ఉత్పత్తిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏది లేదా మనకి జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయబోతున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది అతి చిన్న ప్రాజెక్ట్ ఏది అదేవిధంగా పవన శక్తి ద్వారా ఎక్కువ విద్యుత్ శక్తిని ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏది అదేవిధంగా సోలార్ ఎనర్జీ సౌర శక్తితో అత్యధిక కరెంట్ని ఇస్తున్నటువంటి ప్రాజెక్టులు లేవు ఇలాంటి అంశాలు అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి నలభై ఏడు ప్రశ్నలు అడగడం జరిగింది మరి తదుపరి సమాచారంలో భాగంగా నలభై ఆరు మార్కులు వెయిటేజ్ కలిగినటువంటి మరొక అంశం ఏదంటే రవాణా ట్రాన్స్పోర్టేషన్ భారతదేశంలో వాయు రవాణా జల రవాణా అండ్ అదేవిధంగా రోడ్డు రవాణా అదేవిధంగా రైల్వే వ్యవస్థ సో ఇక్కడ ఉన్నటువంటి రవాణా వ్యవస్థలు ఏవి ఏంటి ప్రధానంగా అయితే ఈ రవాణా వ్యవస్థ నుంచి మనం ప్రశ్నలు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎక్కువగా నేషనల్ వేస్ మీద క్వశ్చన్ రావచ్చు ఎందుకు నేషనల్ హైవే వే అనుకుంటే అంటే ఇక్కడ నేషనల్ వాటర్ వేస్ ఉంటాయి నేషనల్ హైవేస్ ఉంటాయి వాటర్ వేస్ అన్నాం మరి జల మార్గాలు ఎన్డబ్ల్యూ వన్ నేషనల్ వే వన్ ఎన్డబల్యూ టూ ఎక్కడి నుంచి ఉందండి అస్సాంలో సాధియా నుంచి ఇక్కడ అస్సాం నుంచి అస్సాంలో సాధియా నుంచి దుబ్రి దాకా ఎన్డబల్యూ టూ నేషనల్ వే టూ అనేది ఉంది మరి జాతీయ జల రహదారులకు సంబంధించినటువంటి చట్టంలో చిన్న చిన్న మార్పులు రెండు వేల పదహారులో జరిగినాయి మరి రెండు వేల పదకొండులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ కూడా రవాణాకు సంబంధించిన అంశము మరి దీని నుంచి ప్రశ్నల సంఖ్య నలభై ఆరు మరి తర్వాత పాపులేషన్ జనాభా జనాభాకు సంబంధించినటువంటి అంశాలు దగ్గర నుంచి ప్రశ్నలు మనకి ముప్పై ఆరు రావడం జరిగింది ఇక్కడ పాపులేషన్ అనేసరికి కులాల వారి మతాల వారి అడిగే అవకాశం తక్కువ కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశమేది అతి తక్కువ జనాభా ఉన్న దేశమేది అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏది అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రమేది అత్యధిక జన సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది అతి తక్కువ జన సాంద్రత కలిగినటువంటి రాష్ట్రమేది అతి తక్కువ జనసాంద్రత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అత్యధిక జన సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది సో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మరి అలాంటి టాపిక్ నుంచి అడిగిన ప్రశ్నలు సంఖ్య ముప్పై ఆరు మరి తర్వాత బయోస్పియర్ రిజర్వ్స్ మీకు చెప్పాను జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న బయోస్పియర్ రిజర్వ్ నుంచి ముప్పై ఆరు ప్రశ్నలు ఉన్నాయి బయోస్పియర్ రిజర్వ్ అంటే జీవావరణ రిజర్వ్లు అని చెప్పేసి అంటారు సో జీవావరణ రిజర్వులు అంటే మొక్కలు మరియు జంతువులను ఇక్కడ సంరక్షించే ప్రాంతం ఇక్కడ నుంచి ముప్పై ఆరు ప్రశ్నలు తర్వాత గరిష్టంగా ముప్పై మూడు ప్రశ్నలతో మరొక అంశం ఏంటంటే సోలార్ సిస్టమ్ అండ్ ఇట్స్ ప్లానిస్ట్ ప్లానెట్స్ సో సౌర వ్యవస్థ మరియు దాని యొక్క ప్లానెట్స్ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు మరి తర్వాత అంశం ఏంటంటే ముప్పై ప్రశ్నలతో వెయిట్ ఏంటంటే క్లైమేట్ శీతోష్ణ స్థితి శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ అంటారు క్లైమేట్కి వెదర్కి ఉన్నటువంటి తేడా ఏంటండి క్లైమేట్ అంటే ఒక ప్రాంతంలో గరిష్టంగా సరాసరిగా ముప్పై సంవత్సరాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను మనము క్లైమేట్ అని చెప్పేసి మనం అంటాం ఇది పదవ తరగతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో పదవ తరగతి ఐదవ పాఠం మనకి క్లైమేట్ అని చెప్పేసి శ్రీతోసం సీత ఒక పాఠం ఉంటుంది ఆ పాఠంలో అంశాలన్నీ కూడా కవర్ చేసుకుంటే మీకు ఇక్కడ కవర్ అయిపోతాయి తర్వాత కాంటినెంట్స్ అండ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ అని చెప్పేసి ఉందండి కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ సో కాంటినెంట్స్ అండ్ ఖండాలు మరియు ఓషన్స్ మహాసముద్రాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఇరవై ఐదు ప్రశ్నలు ఏవైతున్నాయో ఇరవై ఐదు ప్రశ్నలు రావడం జరిగింది సార్ మరి జాగ్రఫీకి మనకి మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు ఏమన్నా ఉన్నాయంటే ఇండియన్ జాగ్రఫీకి మార్కెట్లో ఒక రెండు మూడు పుస్తకాలు ఉన్నాయి బెస్ట్ బుక్సే ఓకేనా బెస్ట్ బుక్సే అవన్నీ కూడా జాగ్రఫీకి అయితే మాత్రం అల్టిమేట్ బుక్సే ఎన్సిఆర్టీ బేస్డ్ రాయడం జరిగింది సో మార్కెట్లో రెండు మూడు పబ్లికేషన్స్ పుస్తకాలు ఉన్నాయి అది మేము వీడియోలో చెప్పకూడదు మీరు కామెంట్ చేస్తే కామెంట్లో మెన్షన్ చేస్తాం ఓకేనా సో ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో బాగున్నాయి హ్యాపీగా తీసుకోవచ్చు మార్కెట్లో ఎన్సిఆర్టీ బేస్డ్ బుక్స్ ఉన్నాయి ఓకేనా అప్ టు డేట్ పుస్తకాలే తెలుగు మీడియంలో ఉన్నాయి ఓకేనా ఇంగ్లీష్ మీడియం అయితే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వారు అయితే కనుక తెలుగులో ఈ పుస్తకం అర్థం కాకపోతే ఇంగ్లీష్లో ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవడం అనేది ఉత్తమం కానీ మనకి ఈ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ పది మార్కులు వెయిటేజే కాబట్టి ఇప్పుడున్న సమయంలో టైం అనేది వృధా చేయడం అనేది అవసరం లేదు అని చెప్పి అంటా ఉన్నా సో దానికైతే కనుక దానికైతే కనుక మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు చదివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నా లేదా మోడల్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక మన దగ్గర దాదాపుగా డెబ్బై వేలు బిట్స్ దగ్గర ఆర్థమెటిక్ రీజనింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ దాదాపుగా డెబ్బై వేలకు పైగా బిట్స్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఎగ్జామ్ సిరీస్ ఉన్నాయి అవన్నీ కలిపి మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ ప్లస్ డెబ్బై వేల బిట్లు అన్నీ కలిపి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ప్యాకేజ్ అందించడం జరుగుతుంది ఈ సబ్జెక్టులన్నీ వీడియో క్లాసెస్తో పాటుగా బిట్స్ ఇంకా మీకు కొత్త కంటెంట్ అప్ టు డేట్ కంటెంట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాము ఆల్ ఆఫ్ సడన్గా యాడ్ కావాలంటే ఇట్ ఈజ్ నాట్ ఈజీ ఎన్సీఆర్టీ ఉన్న సమాచారం యాడ్ చేసుకుంటూ రావడానికి ఇట్ మే టేక్ ఫ్యూ డేస్ ఓకేనండి సో కొద్ది కాలం సమయం మాత్రం అవసరం ఓకేనా అయితే ఆల్రెడీ జనరల్ అవేర్నెస్ క్లాసెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అవన్నీ యాప్లో ఉన్నాయి బయాలజీకి సంబంధించినటువంటి క్లాస్ ఆల్రెడీ ఎన్సీఆర్టీ చెప్పి పెట్టడం జరిగింది మళ్ళీ టెక్స్ట్ బుక్ పెట్టి యాడ్ చేసుకుంటూ వస్తున్నాం కేవలం బయాలజీ ప్యాకేజే కావాలంటే నైంటీ నైన్ రూపీస్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ అన్ని కలిపి డెబ్బై వెలు బిట్స్తో కావాలంటే కనుక మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలా కాకుండా బయాలజీ అండ్ బయాలజీ మూడవ తరగతిని పదవ తరగతి ఎన్సిఆర్టీ పుస్తకాలు ఉన్నటువంటి సమాచారం అంతా రాసి మెటీరియల్ రూపంలో రూపొందించడం జరిగింది గమనిక అది జిరాక్స్ తీసుకోవడం అవ్వదు అండ్ ఎన్సిఆర్టీ బిట్ బ్యాంక్స్ అదేవిధంగా పన్నెండు వందల పదమూడు గ్రూప్ డి టెస్ట్లు ఏవైతే అన్ని కలిపి తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఏది కేవలం బయాలజీ బయాలజీకి సంబంధించిన పీడిఎఫ్ బయాలజీకి సంబంధించిన ఎగ్జామ్స్తో పాటుగా గ్రూప్ డి ఓకే నెక్స్ట్ అంశం మాట్లాడదాం దీని తర్వాత దీని తర్వాత మనం ఒకసారి గమనిస్తే ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ సో ప్రపంచ ప్రపంచ నదీ వ్యవస్థ సార్ మీరేమి వర్రీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రపంచానికి సంబంధించిన అంశాలు తక్కువగానే ఉంటాయి ఎందుకంటే గ్రేడ్ త్రీకి వచ్చేసరికి గ్రేడ్ త్రీకి వచ్చేసరికి ఈ జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ పది మార్కులు మాత్రమే సో కాబట్టి నో నీట్ టు వర్రీ ఇంత ఎక్కువ సిలబస్ అని ఫీల్ అవ్వద్దు గతంలో ఎక్కువ ప్రశ్నలు అడిగినటువంటి ఏరియాస్ ఏవైతే అవి మీకు చెప్పడానికి కోసం ఈ వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఓకేనమ్మా సో చూడండి ఇక్కడ ఇరవై మూడు ప్రశ్నలతో ఓల్డ్ డ్రైనేజ్ ప్రపంచ నదీ వ్యవస్థ మరో ఇరవై మూడు ప్రశ్నలతో ఉన్నది ఏంటంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు అని పిలుస్తున్నటువంటి ఒక అంశము తర్వాత వెజిటేషన్ వెజిటేషన్ అంటే వెజిటేషన్ అంటే ఆ ప్రాంతంలో దేశంలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఆ వెజిటేషన్ దగ్గర నుంచి మనకి ఇరవై ఒక ప్రశ్నలు రావడం జరిగింది తర్వాత మరొక పంతొమ్మిది ప్రశ్నలతో ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా అంటే పంతొమ్మిది ప్రశ్నలు ఉన్నాయి అంటే భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఓకేనా భౌగోళిక స్వరూపాలు అంటారు కదా భౌగోళిక స్వరూపాలు కొన్ని ఉంటాయి అందులో ప్రధానంగా హిమాలయాలు అదేవిధంగా భారతదేశానికి ఉన్నటువంటి స్వరూపాలు దీవులు ఐలాండ్స్ ఓకేనండి సో తర్వాత పెనున్సులర్ ప్లాట్యూస్ అంటే ద్వీపకల్ప పీఠభూములు అంటారు అదేవిధంగా నదీ వ్యవస్థ ఈ అంశాలన్నీ కూడా మనకి భౌగోళిక స్వరూపాలు ఇంకా చాలా ఉంటాయి ఓకేనా సో ఇలాంటి అంశాలన్నింటి గురించి ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా మరి వీటిని మనం సాల్వ్ చేయాలంటే జాగ్రత్త వినండి ఈ పాఠాన్ని మనం పూర్తి స్థాయిలో చదువుకుంటే దీని నుంచి ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఇక్కడ ఇచ్చేది పంతొమ్మిది ప్రశ్నలే కానీ సో దీని నుంచి క్వశ్చన్ ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని సాల్వ్ చేయాలంటే తెలంగాణ అయినా ఆంధ్ర అయినా టెన్త్ క్లాస్ మొదటి పాఠం ఉంటుంది భారతదేశం భౌగోళిక స్వరూపం లేదా ఇండియా అండ్ ఇట్స్ రిలీఫ్ ఫీచర్స్ అని ఆ పుస్తకంలో మొదటి పాఠం చదువుకుంటే మీకు ఏ పుస్తకం చదివినా ఫస్ట్ చదివి వెళ్తే ఈజీగా అర్థమవుతూ ఉంటుంది తర్వాత అట్మాస్ఫియర్ వాతావరణానికి సంబంధించిన ప్రశ్నలు పద్నాలుగు ప్రశ్నలు వచ్చినాయి తర్వాత లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ మీద ఒక పదమూడు ప్రశ్నలు వచ్చాయి మరి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ మీద ప్రశ్నలు ఎలా వస్తాయి ఓకేనా సో ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తాను మరి దీని మీద ఆపరేషన్ ఎలా వచ్చినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇండియా మ్యాప్ తీసుకుందాం సో ఇండియా మ్యాప్ ఒకసారి మనం తీసుకుంటే ఈ ఇండియా మ్యాప్ని మనం జాగ్రత్తగా గమనిస్తానా భారతదేశంలో అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అంటే భూమికి అడ్డంగా ఇలా వెళ్తాయి ఓకేనా అక్షాంశాలు అంటారు వీటిని అడ్డంగా వెళ్ళే వాటిలో ఏమంటావండి అక్షాంశాలు అంటారు సో భారతదేశం మీదుగా ఇలా ఒక ముప్పై అక్షాంశాలు వెళ్తాయి భారతదేశం ఎప్పుడు కూడా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది నదర్ అండ్ హెమీస్ఫియర్ అంటారు భారతదేశం ఎప్పుడు కూడా గ్లోబు మీద ఉత్తరార్ధ గోళం మీద ఉంటుంది ఉత్తరార్ధ గోళం అంటే ఏంటి గ్లోబ్ తీసుకుంటే గ్లోబ్ని ఇలా రెండు ఈక్వల్ ఆఫ్ చేస్తే దీన్ని దక్షిణార్ధ గోళము దీని ఉత్తరార్ధ గోళం దీని నదర్ నెమిస్పియర్ దీని సదర్న్ ఎమిస్పియర్ ఈ ఉత్తరార్ధగోళంలో ఇండియా ఉంది అందుకే ఉత్తరార్ధగోళం అన్నాం సో అక్షాంశాలు ఎల్లప్పుడూ కూడా ఇది తూర్పమ్మ ఓకే ఇది పడమరా లేదా పశ్చిమం అక్షాంశాలు ఎల్లప్పుడూ కూడా ఇటు నుంచి ఇటువైపుగానే వస్తూ ఉంటాయి ఓకేనా నుంచి ఇటువైపుగానే వస్తూ ఉంటాయి సో ప్రశ్నలు ఎలా అడుగుతాడు భారతదేశాన్ని రెండు సమాన భాగాలుగా విభజించే అక్షాంశం ఏదంటే ఈ గీత ఈ గీత యొక్క ఎంత ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశము ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ నార్త్ లాటిట్యూడ్ దీనినే ఇలా ఉన్నటువంటి ఈ రేఖను మనం ఏమని పిలుస్తాం ఇలా ఉన్నటువంటి గీతను దీనిని ఏమని పిలుస్తానన్నా కర్కట రేఖ అంటారు ఏమంటారమ్మా ఈ రేఖను ఏమని పిలుస్తారు కర్కట రేఖ కర్కట రేఖను ఏమంటారు ఇంగ్లీష్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏమంటావు నాన్న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అర్థమైందా ఇప్పుడు ప్రశ్న ఎలా ఇస్తాడు ఈ కర్కట రేఖ భారతదేశం ఇలా వెళ్తుంది కదా ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళ్తుంది అది ప్రశ్న సో ఇలాంటి సాల్వ్ చేయాలంటే సింపుల్ నాన్న సింపుల్ గుర్తుపెట్టుకోండి గ్రామంలో జిఆర్ఎం అన్నాను గ్రామంలో చిన్న జమీందార్ సీజే ఓకేనా చిన్న జమీందారు ఏమయ్యాడు నాన్న డబ్ల్యూటీఎం అంటే వాటమి అని గుర్తుపెట్టుకోండి వాటమి పాలయ్యాడంట ఇవే ఆ రాష్ట్రాల సంఖ్య సింపుల్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర మిజోరం సేమ్ ఇక్కడ ప్లేస్ దిగండి జిఆర్ఎంసి జే డబ్ల్యుటిఎం ఓకేనా ప్రశ్న ఎన్ని రాష్ట్రాలు అడిగితే ఏం చెప్తారమ్మా ఎన్ని రాష్ట్రాలు మూడు మూడు ఆరు ఎనిమిది అలా కాకుండా మొట్టమొదటిసారిగా ఈ రేఖ వెళ్ళేటప్పుడు వచ్చే మొదటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు ఏం చెప్తారు అప్పుడు మీరు మిజోరాం ఆఖరికి వచ్చేది ఏది గుజరాత్ సింపుల్ ఇంకా ప్రశ్న డెప్త్గా వెళ్ళేది ఎన్ని జిల్లాలు అడిగాడు అనుకోండి సింపుల్ ముప్పై మూడు ముప్పై మూడు సింపుల్ అన్న వినండి ముప్పై మూడు ముప్పై మూడు యాభై ఐదు ఒకేరమ్మా యాభై ఐదు ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఎనిమిది ఎనిమిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్టేట్స్ సింపుల్ అమ్మా ముప్పై మూడు ముప్పై మూడు యాభై ఐదు ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఎనిమిది ఎనిమిది అంటే ఆ రాష్ట్రాలు ఉన్నటువంటి జిల్లాల సంఖ్య ఎక్కడి నుంచి జియర్ ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు యాభై ఐదు ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఎనిమిది ఎనిమిది ఇది ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య ప్రశ్న అలా రావడానికి అవకాశం ఉంది ఓకేనా తర్వాత సాయిల్స్ నేలలు నేలల మీద ఒక పదమూడు ప్రశ్నలు భారతదేశంలో నేలలు ఎన్ని రకాలు ఆ నేలలను ఎన్ని రకాలుగా విభజించారు మొట్టమొదటిసారిగా ఎవరు విభజించారు పత్తి పండించడానికి క్వశ్చన్ ఎలా అడుగుతారు పత్తి పండించడానికి అనుకూలమైనటువంటి నేల ఏంటి ఇలాంటి అంశాలు తర్వాత నైబరింగ్ కంట్రీస్ అన్నాడు తర్వాత ఏదమ్మా నైబరింగ్ కంట్రీస్ నైబరింగ్ కంట్రీస్ అంటే ఏంటి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు మరి నైబరింగ్ కంట్రీస్ అంటే దీని నుంచి ప్రశ్నలు అడుగుతారు పెడతారు సో ఇక్కడ మీరు వీడియో పాస్ చేసి స్క్రీన్షాట్ తీసుకోండి అమ్మా ఓకేనా సో నైబరింగ్ కంట్రీస్ అంటే ఏంటి చూద్దాం ఓకేనా రైట్ సో నైబరింగ్ కంట్రీస్ అంటే ఏంటి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలమ్మా భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు సింపుల్ ఇగోండి భారతదేశం మ్యాప్ వేద్దాం రఫ్గా అనుకోండి అమ్మా నేను మరి జాగ్రఫీ టీచర్ని కాదు కదా ఓకేనా సో భారతదేశ చిత్రపటం తీసుకుందాం నైబరింగ్ కంట్రీస్ అన్నాడు అంటే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు సో ఇక్కడ ప్రశ్న ఎలా ఇస్తాడు అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం భారతదేశం చుట్టూ ఉన్న దేశాలకు అదిగా ఉండమ్మా ఇక్కడ పాకిస్తాన్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ చైనా ఇక్కడికి వచ్చేసరికి నేపాల్ ఏమ్మా ఇక్కడికి వచ్చేసరికి మయన్మార్ ఇక్కడికి వచ్చేసరికి బంగ్లాదేశ్ ఏదమ్మా బంగ్లాదేశ్ నైమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా మొత్తంగా భారతదేశం చుట్టూ ఎన్ని దేశాలు ఉంటాయి ఏడు దేశాలు ఉంటాయి సో చూడండి పాకిస్తాన్ అమ్మా ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ ఇక్కడ భూటాన్ భూటాన్ ఎన్ని దేశాలమ్మా ఏడు దేశాలు ప్రశ్న ఎలా ఇస్తాడు భారతదేశం చుట్టూ ఉన్నటువంటి ఈ దేశాల యొక్క సరిహద్దు పొడవ ఎంత అని అడుగుతాడు ఓకేనా పొడవ ఎంత మొత్తం ఎంత సరిహద్దు పొడవు బార్డర్లు ఎంత పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు అనమాట ఇది సరిహద్దు పొడవు అలా కాకుండా అలా కాకుండా సరిహద్దు ఎక్కువ పంచుకునేదేది తక్కువ పంచుకునేది అని క్వశ్చన్ అడుగుతాడు సో దానికి కూడా సింపుల్ గుర్తుపెట్టుకోండి అమ్మా చెప్పండి బీసీపీఎన్ అంటే బచ్పన్ అనండి ఏమంటారమ్మా బచ్పన్ బీసీపీఎన్ తర్వాత ఎంబీఏ అందాం బచ్పన్ అంటే చిన్నప్పుడు ఎంబీఏ చేసామంట సింపుల్ బంగ్లాదేశ్ చైనా ఓకేనా బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ నేపాల్ బ్యూట్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్నిటికన్నా చిన్నదేది ఆఫ్ఘనిస్తాన్ నూట ఆరు కిలోమీటర్లు అనమాట సో అన్నిటికన్నా పెద్దది ఏదో మీరు కామెంట్ చేయండి ఓకేనా సో ప్రశ్నలు ఇలాంటివి అడిగే అవకాశం ఉంది తర్వాత రాక్స్ శిలలు శిలల మీద తొమ్మిది ప్రశ్నలు వచ్చినాయి వాల్కనిక్ అర్థక్ భూకంపాలకు సంబంధించి ఎనిమిది ప్రశ్నలు మిస్సల్ అంటే డెబ్బై ఏడు మిస్సలేనియస్ అంటే డెబ్బై ఏడు అంటే డెబ్బై ఏడు మిస్ ఏనియస్ ఇవి కాకుండా మనల్ని చెక్ చేయడానికి అయితే డెబ్బై ఏడు ప్రశ్నలు ఒకేసారి వచ్చినవి కాదు చాలా సంవత్సరాలుగా వచ్చినటువంటి ప్రశ్నలు కాబట్టి మీరు వర్రీ అయిపోవలసినటువంటి అవసరం లేదు సో ఇండియన్ జాగ్రఫీని చదువుకునేటప్పుడు మీరు మ్యాప్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎలా అయితే నేను మీకు మ్యాప్ పాయింట్ ఉపయోగించి చెప్పానో అలా మ్యాప్ను ఉపయోగించి చెప్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి కాబట్టి నో నీడ్ టు వర్రీ అమ్మ మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఏ ఉన్నాయో వాటితోనే చదవండి అండ్ ఇచ్చేది పది మార్కులే కాబట్టి అయితే ఉద్యోగం రావాలన్నా పోవాలన్నా కానీ మనకి వన్ మార్క్ చాలు కాకపోతే ఏంటంటే దీని వెయిటేజ్ తక్కువ కాబట్టి మీరు ఎక్కువ వెయిట్గా ఫీల్ అవ్వకుండా మీ దగ్గర ఉన్నటువంటి జీకే బుక్స్లో జాగ్రఫీ పార్ట్ ఉంటుందమ్మా ఆ పార్ట్ మీరు చదువుకుంటే చాలు ఓకేనా చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి ఓకేనా రైట్ అండ్ థ్యాంక్స్ అండ్ ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కనుక ఇంకేమైనా క్వైరీస్ని డిస్కస్ చేయండి అయితే ఇప్పుడు మీకు దీని మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి ఓకేనా దీని మీద గతంలో అడిగినటువంటి ప్రశ్నలు అనేది చూద్దాం ఓకేనా తర్వాత గోషి ఖుర్ద్ నేషనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సో గతంలో అడిగినటువంటి ప్రశ్నల యొక్క స్థాయిని మీరు ఒకసారి గమనించండి గోషి గోషి గోషిఖుద్ నేషనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉచ్ఛత ఫాలోయింగ్ స్టేట్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్ట్ అడిగాడు సో ప్రశ్న ఇప్పటిది ఆర్ఆర్సీ గ్రూప్ డి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు మొన్న మొన్న అడిగిందే ఎప్పుడు అడిగాడు ఆరో సాయంత్రం అడిగాడు అనమాట సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటండి ఉత్తరప్రదేశ్ అన్నాడు వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర పంజాబ్ అన్నాడు సో రైట్ ఆన్సర్ ఏంటి మహారాష్ట్ర ఓకేనా మహారాష్ట్ర రైట్ ఆన్సర్ నేను ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ రైట్ ఆన్సర్ పెట్టాను నేను చెప్పింది కాదు ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను ఓకేనా మహారాష్ట్ర సో ఉత్తరప్రదేశ్ మీకు ఇప్పుడు చదివేటప్పుడు ఎక్స్టెన్సివ్గా చదవాలన్నా భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలు కలిగినటువంటి రాష్ట్రం సరే భారతదేశంలో అత్యధిక జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ఓకేనా ఇదే ఉత్తరప్రదేశ్ ఓకేనా ఇదే ఉత్తరప్రదేశ్లోనే మనకి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ప్రారంభమైనటువంటి ప్రాంతం ఓకేనా మరి ఈ ఉత్తరప్రదేశ్లోనే భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి నది గంగానది గలదు ఇలాంటి గంగా నది పొడవు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు భారతదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి నది గంగా నది భారతదేశంలో అత్యంత కాలుష్యపూరితమైన నది ఈ గంగా నది భారతదేశంలో మేళాలు జరుపుతారు ఒక కుంభమేళ మహాకుంభమేళ అంటారు ప్రధానంగా ఈ నదికి ఈ నది కింద జరుపుతూ ఉంటారు మరి అదేవిధంగా భారతదేశంలో యురేనియం యురేనియం మూలాలు కలిగినటువంటి నది గంగా నది మరి గంగా నదికి సంబంధించి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో గంగా యాక్షన్ ప్లాన్ అనేది లాంచ్ చేయడం జరిగింది గంగా యాక్షన్ ప్లాన్ మరి అదేవిధంగా ఈ నది మనకి నమామి గంగే అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ దీని మీద లాంచ్ చేయడం జరిగింది మరి రెండు వేల పదహారులో గంగా స్మార్ట్ వాటర్ సిటీ స్కీమ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ రావడం జరిగింది మరి ఇదే గంగా నదికి సంబంధించి గంగా నది నీటిని హర్ గర్ జెల్ అనే ప్రాజెక్ట్ పేరు పెట్టి ఈ ప్రాజెక్ట్ ప్రతి ఒక్క ఇంటికి యాభై రెండు లీటర్లు నీరు మంచి నేను సరఫరా చేయాలని చెప్పేసి కొళాయిలు తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా సో ఏదైనా ఒక బిట్ను సాల్వ్ చేసేటప్పుడు మన దగ్గర అంత బల్క్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పడానికి మీకు ఈ క్వశ్చన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మరి తర్వాత ఇంకా అడిగిన ప్రశ్నల్లో భాగంగా ఇంకేం అడిగాడో చూద్దాం ద డ్యామ్ రిహాబిలేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ వర్ స్టార్ట్ ఇన్ విచ్ ఇయర్ డ్యామ్ రిహాబిలేషన్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇక్కడ ఏంటండి పాడైపోయినటువంటి డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మరమ్మతులు చేయాలి పునర్నిర్మాణం చేయాలి అది ఇప్పుడు ఏ సంవత్సరాలు ఇంట్రడ్యూస్ చేశాను అన్నారు ఆర్ఆర్సి గ్రూప్ డి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఈవినింగ్ అడిగినటువంటి ప్రశ్న సో ఏ సంవత్సరం అంటే రెండు వేల పన్నెండు ఏ సంవత్సరం అండి రెండు వేల పన్నెండు అంటే రిహాబిలేషన్స్ చేయాలి మళ్ళీ ఓకేనా సో ఇది ఈ ప్రశ్న మరి తర్వాత ప్రశ్న ఏముందో చూద్దామా విచ్ ద ఫోాలింగ్ స్టేట్మెంట్స్ విచ్ రిగార్డ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇస్ నాట్ ట్రూ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి కాని వాక్యం ఏది అన్నాడు ఇది ఇంక్రీజెస్ క్రాపిల్స్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటమ్మా హరిత విప్లవం హరిత విప్లవ ఆద్యుడెవరు ఎంఎస్ స్వామినాథన్ చనిపోవడం కూడా జరిగింది కదండి ఎంఎస్ స్వామినాథన్ ఓకేనా ఎంఎస్ స్వామినాథన్ సో ఈయన చేపట్టినటువంటి గ్రీన్ రెవల్యూషన్లో పంట యొక్క దిగుబడి ఎక్కువ రావాలని ఉద్దేశం ఇట్ యూజెస్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఎక్కువ వెరైటీస్ అంటే అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఇట్ నీడ్స్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సో దీనికి కూడా మరి ఇంత ఉత్పత్తిలో ఉత్పత్తి రావాలంటే కీటకనాశకాలు నాశకాలు ఉండాలి ఎరువులు కూడా ఉండాలన్నమాట సో ఈ మూడు కూడా ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గ్రీన్ రెవల్యూషన్ బట్ వన్ థింగ్ ఇట్ రిక్వైర్ డిక్రీజింగ్ ఇన్పుట్స్ ఓవర్ టైమ్ ఇన్పుట్స్ అనేది డిక్రీజ్ చేయడం అనేది కాదు అంట సో ద రైట్ ఆన్సర్ ఏంటి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా మరి తర్వాత ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయో చూద్దామా ఉచిత ఫాలింగ్ ఇస్ ద మేజర్ వీట్ గ్రోయింగ్ రీజన్ ఇన్ ఇండియా సో మనకి వీట్ గ్రోయింగ్ రీజన్ ఇన్ ఇండియా అంటే గోధుమలు ఎక్కువగా మనకి పండించే రాష్ట్రం మీద అడిగారు సో మొదటిగా ఎస్టర్న్ గాడ్స్ అంటే తూర్పు కనుమలు అంటారు తూర్పు కనుమలు కాదు సుందర్బన్ డెల్టా ఎక్కడుంది సుందర్బన్ డెల్టా పశ్చిమ బెంగాల్లో ఉంది సో తర్వాత వెస్టర్న్ కోస్ట్ పశ్చిమ తీరం పశ్చిమ తీరం పంజాబ్ హర్యానా ప్లెయిన్స్ పంజాబ్ హర్యానా ప్లెయిన్స్ మైదానాల్లో పండిస్తుంటారు అయితే ఇంపార్టెంట్ మరి హర్యానా పంజాబ్లో హర్యానా పంజాబ్లో ప్రధాన వాణిజ్య పంట ఏది ఉదా దానికి ఆన్సర్ వరి మరి ఏ క్లాస్లో ఉంది సార్ అంటే ఆంధ్ర టెక్స్ట్ బుక్ అయినా లేదా టెన్త్ ఎన్సీఆర్టీలో టెన్త్ ఎన్సీఆర్టీలో టెన్త్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ పుస్తకంలో వ్యవసాయం అనే పాఠంలో వ్యవసాయం అనే పాఠంలో రెండవ పేజ్ రెండవ పేజ్ మీరు తీసుకుంటే ఆ రెండవ పేజీలో వాణిజ్య పంటలు అని చెప్పి సైడ్ హెడ్డింగ్ ఇస్తాడు ఆ వాణిజ్య పంటలో లాస్ట్ టూ లైన్స్లో కనబడుతుంది పాయింట్ కావాలంటే చెక్ చేసుకోండి ఎన్సిఆర్టీ పుస్తకాల్లో ఓకేనా సో ఇది బిడ్డకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ తర్వాత మౌంటైన్స్ గురించి కాంగ్రా అండ్ కులు కాంగ్రా కులు అనేది ఏ రాష్ట్రంలో అంట అసలు కాంగ్రా కులు అంటే ఏంటి భారతదేశంలో కొన్ని వేసవి విడుదలు ఉంటాయి వేసవి విడుదలు ఇది పదవ తరగతిలో ఉంది ఇది నేను సొంతంగా తయారు చేసిన క్వశ్చన్స్ కాదు గతంలో రైల్వేలు అడిగినవి ఆర్ఆర్సీ గ్రూప్ డి ఇరవై ఎనిమిది ఇరవై రెండులో అడగడం జరిగింది వేసవి విడుదల ఏంటి భారతదేశంలో విడుదలు చాలా ఉన్నాయి రాణికట్ రాణి కట్ చక్రాట అల్మోరా డెహ్రాడూను ధర్మశాల నైనిటాల్ ఏదండి నైనిటాల్ తర్వాత కులు అండ్ కాంగ్రా తర్వాత స్పితి అని చెప్పి కూడా ఉంటుంది సో ఇలాంటి కులు అండ్ కాంగ్రా అని పిలుస్తున్న హిల్ స్టేషన్ అంటే సమ్మర్ లో ఉండే ప్రాంతాలు విడుదల అంటారు హిల్ స్టేషన్స్ అంటారు కులు అండ్ కాంగ్రా ఎక్కడ ఉన్నాయంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయండి హిమాచల్ ప్రదేశ్ సో ఉత్తరాఖండ్ రాంగాణ అరుణాచల్ సిక్కిం ఓకేనా సో ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ తర్వాత గారో అండ్ కే కాశీ గారో కాశీ జైంత్యా హిల్ పార్ట్ ఆఫ్ విచ్ ఫిజికల్ డివిజన్ ఆఫ్ ఇండియా సో భారతదేశంలో ఫిజికల్ డివిజన్స్ అన్నాడు సో ఈ బిట్టికి ఆన్సర్ను మనం ఈజీగా తెలుసుకోవచ్చండి మొదట ఏంటి హిమాలయన్ మౌంటైన్ సో భారతదేశం చిత్రపటం మనం తీసుకుంటే హిమాలయ భాగం ఇది పెనున్సుల ప్లాట్ అన్నాడు తర్వాత నదరన్ ప్లెయిన్స్ నార్త్ అంటే ఇదే కదా ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి మైదానాలు అంట తర్వాత కోస్టల్ ప్లెయిన్స్ సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి మైదానాలు ఇలా ఇవి సో తర్వాత ఏమన్నాడు ఆన్సర్ ఏంటి పెనున్సుల ప్లాట్ పెనున్సులా అంటే ఏంటి మూడు వైపుల నీరుండి ఒకవైపు నేల భాగం ఉండాలి అంటే ఇటువైపు నీరుంది తూర్పు తీరం ఇటు పశ్చిమ తీరం ఇటు దక్షిణ తీరం మూడు వైపులు వాటర్ ఉంది కానీ ఒకవైపు నేల భాగం ఉంది అలా ఉంటే దాన్ని ఏమంటారు పెనున్సులా అంటారు సో ఇక్కడ కాశీ గారో జైంతియా అనేది ఏదైతే ఉన్నాయో ఈ మూడు కూడా ఏ పీట ఉన్నాయి పెనున్సుల ప్లాటీలు ఉన్నాయి మరి భారతదేశంలో పీటమూల సంఖ్య ఎంత మూడు మొదటిది ఏంటి డక్కన్ పీఠభూమి ప్రపంచంలోనే అండ్ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పీఠభూమి డక్కన్ పీఠభూమి ఓకే అండి డక్కన్ పీఠభూమి సో ఇది ఎక్కడ ఉన్నాయి చూద్దాం డక్కన్ ప్లాట్యూ సరే ఇండియాకి దక్షిణ భాగంలో మనకు కనబడుతూ ఉంటుంది డక్కన్ ప్లాటి సో ఇక్కడ దక్షిణ భాగంలో డక్కన్ ప్లాటిం మనకి వింధ్యాన్ సాత్పుర భాగం వరకు ఉంటుంది డక్కన్ మేదన వచ్చేసరికి మనకి చూడండి అమ్మా డక్కన్ పేటభూమి అంటారు ఇదంతా మరి ఈ భాగంకి వచ్చేసరికి చోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటారు ఏమంటారండి చోటా నాగ్పూర్ మరి మేధుండేది ఏంటి మాల్వా మాల్వా ప్లాట్యూ అంటారు సో ఇలా మూడు పీఠభూములు ఉన్నాయి భారతదేశంలో ఓకేనమ్మా సో ప్రధానమైనవి తర్వాత మరి ప్రశ్న మీకు అర్థమైంది కదా సో ఇలా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటే కనుక క్వశ్చన్లు ఎలా ఇస్తాం డెప్త్గా అయితే లేవు తర్వాత వ్యాలీ ఆఫ్ కింగ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వ్యాలీ ఆఫ్ కింగ్ సింపుల్ వ్యాలీ ఆఫ్ కింగ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అన్నాడు దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఈజిప్ట్ సో ఇదంతా వరల్డ్ పార్ట్ నార్వే టర్కీ థాయిలాండ్ కాదంట ఈజిప్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా తర్వాత మీకు ఈ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేయడం ద్వారా ఈజీగా అర్థమవుద్ది అనమాట మీకు అంటే పేపర్ ఎలా ఉంటుందనే ఒక అవగాహన వచ్చేస్తుంది శాంటోస్ పోర్ట్ ఈజ్ ఆల్సో ఉన్నదే కాఫీ పోర్ట్ ఆఫ్ ది వరల్డ్ సో కాఫీ పోర్ట్ లేదా శాంటోస్ పోర్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ కాఫీ పోర్ట్ ఎక్కడ ఉందంటే దానికి బ్రెజిల్ అనమాట ఏదమ్మా బ్రెజిల్ గుర్తుపెట్టుకోండి బ్రెజిల్ సో ఇగోండి మనకి ఇక్కడ కనబడుతుంది స్టేట్స్ సేఫ్ లా అని చెప్పేసి కనబడుతుంది బ్రెజిల్ ఓకే ఇంకొకటి కాఫీ పోర్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏదండి బ్రెజిల్ ఓకేనా గుర్తుపెట్టుకోండి రైట్ అండ్ తర్వాత మినరల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇండియా దీని నుంచి ఒక ఒక క్వశ్చన్ మోనజైట్ ఓర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద శాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలింగ్స్ మోనజైట్ అని పిలుస్తున్నటువంటి మోనజైట్ అని పిలుస్తున్నటువంటి మినరల్ ఖనిజం అనేది ఏ రాష్ట్రం దొరుకుతుందంటే కేరళ ఏ రాష్ట్రం అండి కేరళ గుర్తుపెట్టుకోండి కేరళ సో ఇవి డైరెక్ట్ బిట్స్ ఇందులో మనం ఎక్స్ప్లెనేషన్స్ సంఖ్య ఉండవు ఓకేనా తర్వాత ప్రశ్న తీసుకుందాం ద గువా మైన్స్ ఆఫ్ జార్ఖండ్ ఆర్ అసోసియేటెడ్ విత్ సింపుల్ జార్ఖండ్లో ఉన్నటువంటి గువా మైన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించింది ఏది ఐరన్ ఓర్ అంటే ఇనుముకు సంబంధించి ధాతుం అనేది ఇక్కడ తీస్తూ ఉంటారు కానీ మీరు తప్పు చేసే ఆన్సర్ ఏంటో తెలుసా జార్ఖండ్కి సంబంధించి వచ్చేటప్పుడు ఎప్పుడైనా నేల బొగ్గు అంటారు ఎందుకంటే జార్ఖండ్ బెల్ట్లు ఎక్కువ ఉండేది బొగ్గే అందుకే జార్ఖండ్ నుంచి చూసారా జార్ఖండ్ మనం కోల్ క్యాపిటల్ జార్ఖండ్లో ధన్బాద్ అనే ప్లేస్ ఉంటుంది సో ధన్బాద్ ధన్బాద్ అనేది కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తాం ఏమని చెప్తామండి కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తా ఉంటాం ఓకేనా సో గుర్తుపెట్టుకోండి తర్వాత సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే జాగ్రఫీలో ప్రశ్న ఎలా వస్తాయని మీకు అర్థమైంది కదండి సో మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీకైతే మేము అందుబాటులో ఉంటాము కోర్సుకి సంబంధించిన వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్ కానీ బాక్స్ లో కానీ అందిస్తాము సో స్టేట్ యూనిటు రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హై ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చేట బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు పొందగల ఫ్రెండ్స్ అలాగే నా యాప్ డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ